సుమారు 25 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్న ఎవరూ కూడా బై ఎలక్షన్లో గెలిచిందే లేదు. ఎప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు మాత్రమే ప్రతిసారి గెలవటం జరిగింది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ పద్ధతి మార్చే అవకాశం ఆ రూలింగ్ పార్టీ వాళ్లే మనకిచ్చారు. ఆ హనుమంతయ్య గౌడ్ మొహాన్ని 24 గంటలు టీవీ ఛానల్లో వేసి వేసి వాళ్లే సగం ఓట్లు మనకిచ్చేలా చేసుకున్నారు. మిగతా ఉన్న సగం ఓట్లని తెచ్చుకోగల క్యాండిడేట్ ఎవరు? ఆ క్యాండిడేట్ని ఈరోజు మనం సెలెక్ట్ చేసిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, అందరూ ఒప్పుకునే క్యాండిడేటు మన బలరాం అన్న. ఆయన వృత్తిలో మాత్రమే కాదు పార్టీలో కూడా చాలా మంచి పేరుంది. నాకు తెలిసి ఆయనే మంచి క్యాండిడేట్. నమస్కారం. నమస్తే. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అధ్యక్ష. మీకోసం ముత్యాలమ్మ గుడికి వెళ్ళి స్పెషల్ గా అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకోండి సార్. నాయకుడు లోపల ఉన్నారు. నాకు మీరే గురువు, నాయకుడు, రోల్ మోడల్ అన్ని. ఏంటమ్మా ఇది? నా కోసం కష్టపడి టవర్ ఎక్కుతున్నావు, పూజలు చేస్తున్నావు, ఇప్పుడేమో నన్ను నాయకుడు అంటున్నావు? అన్నా, లోపల పరమేశ్వర్ మిమ్మల్ని చొంగ కాచే కుక్కంటున్నాడనా? బయటికి రానివ్వండి, నేను చూసుకుంటాను వాడి సంగతి. పదవిలో లేకపోతే కాలికి వేసుకున్న చెప్పులు కూడా గౌరవించవు, నాయకుడు కూడా విలువివ్వరు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నేను ఆల్రెడీ సీఎం తో చెప్పాను, నేను ఎవరినైతే చూపిస్తానో వాళ్లే క్యాండిడేట్ అని. మీరు చెప్తే సీఎం వింటారా? ఆయన వినాలి, ఆయన బాబు వినాలి. ఎందుకంటే వాళ్ళ సగం ఆస్తికి బినామీ మా నాన్న. అయితే మీకు బినామీగా ఒకరిని పెట్టుకుంటే అతనే క్యాండిడేట్ అవుతాడు. నేను ఆల్రెడీ డిసైడ్ చేశా, ఆ భైరవుడు కొడుకే కరెక్ట్. కీ బొమ్మలా చెప్పినట్టే వింటాడు. ఆ భైరవుడు మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. ఇప్పుడే కదయ్యా వాడి గురించి గొప్పగా చెప్పాను. థూ, ఆ శివ లోపల ఉన్నాడా? వాడు మిమ్మల్ని వేలిముద్రగాడంటున్నాడు. నా అనుకున్న వాళ్లే నన్ను అన్ని విధాలు అవమానిస్తే ఇంకేం చేయాలమ్మా? టెన్షన్ పడకండి, కళ్ళు మూసుకుని ఆ ముత్యాలమ్మను తలుచుకుని ఆలోచించి చూడండి. ఆ అమ్మే మీకు సరైన క్యాండిడేట్ ని చూపిస్తుంది. కళ్ళు మూసుకుని ఎందుకు ఆలోచించాలమ్మా? కళ్ళెదురుగా నువ్వు సాక్షాత్తు అమ్మవారిలా ఉంటేను నేను ఇంకొకరిని ఆలోచించడం ఎందుకు? రే మూర్ఖుడా అని స్వామసుందరం తిడుతున్నాడన్నా. నన్ను మూర్ఖుడు అంటున్నాడా? చూడు వాడిని ఏం చేస్తానో పద. అధ్యక్ష, నేను చెప్పేది ఒకటే, విద్యాశాఖ మంత్రి హనుమంత గారు ఎస్ఎస్సీ ఫెయిల్ అయింది కాదు మ్యాటరు. ఎంఏ పాస్ అవ్వడానికి వేరొకరి చేత రాయించడం తప్పు. చదువుకుని వాళ్ళు విద్యాశాఖ మంత్రి కాకూడదని రూల్స్ ఏం లేవు. మనమేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీనా నడుపుతుంది? జనానికి సేవ చేయడానికి ఏ డిగ్రీలు అక్కర్లేదని ఇదివరకే చాలా మంది నాయకులు నిరూపించారు కదండి. నన్ను తీసుకోండి, నేను కూడా ఎక్కువేం చదువుకోలేదుగా. వదిన, ధ్వజ మాట్లాడుతున్నాడు, తర్వాత ఫోన్ చేపిస్తా. ఒక 6 నెలల క్రితం అడవిలో చిరుతపుల దగ్గర ఇరుక్కున్నప్పుడు కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మన పరమేశ్వరన్న. ఈ రోజుకి ఆయన చేసిన సహాయం తలుచుకుని ఊళ్ళో వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈయన కులం ఓట్లు అన్ని ఈయనకే వస్తాయి. పరమేశ్వరన్న, లేన్నా, నమస్కారం పెట్టు. నమస్కారం సార్. నమస్తే. నాకు తెలిసి పరమేశ్వరన్న బెస్ట్ క్యాండిడేట్ అధ్యక్ష. అంతేకాకుండా బలరామన్న ఒకసారి ఎలక్షన్లో ఓడిపోవడం వల్ల ఆయన వృత్తికి సంబంధించిందని ఆయన నిలబెడితే మిగతా అందరినీ వెనక్కి నెట్టేసినట్టు అవుతుంది కదా అధ్యక్ష. ఇది నేను బలరామన్న ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాను. ఏనా? అలాగే ధ్వజ, అలాగే అధ్యక్ష, తననే నిలబడమని చెప్పండి. అధ్యక్ష.